22వ అధ్యాయము పరీక్ష. సత్కర్మలకు ఫలితం ఉత్తమ గతులు లభించటం, అంటే ఉత్తమ లోకాలు వస్తాయన్నమాట. అయితే ఈ సత్కర్మలు గాని ఆ ఉత్తమ లోకాలు గాని ఏవీ శాశ్వతం కావు, అన్నీ నాశనమైపోయేవే. శ్రీ గురుదేవులు ఈ విషయాన్ని గమనించినటువంటి వాళ్ళై మహాభయంకరమైనటువంటి కాలాన్ని, ఇక్కడ కాలము అంటే మృత్యువు అని అర్థమన్నమాట, ఆ మహాభయంకరమైనటువంటి మృత్యువుని అతిక్రమించి చలనం లేనటువంటి స్థానంలో నెలకొని ఉన్నారు. అటువంటి వారికి, ఆ శ్రీ గురుదేవులకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. జన్మదినోత్సవాలు. ఆశ్రమంలో జన్మదినోత్సవాలు అంటే దీపావళి పండగలాగా ఉత్సాహంగా ఉంటాయి. ఆ కట్ట మీద పూజ హోమాది కార్యక్రమాలన్నీ కూడా నడుస్తూనే ఉంటాయి. కాని వచ్చినటువంటి ప్రజలకు సగం దృష్టి స్వామీజీ అనూహితంగా ప్రవేశపెట్టేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాల మీదే ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు స్వామీజీ ఆటల మీదే దృష్టి ఉంటుంది. అవును, స్వామీజీ స్వయంగా పరుగు పందాల్లో పాల్గొంటారు. నోట్లో చెంచా పెట్టుకుని ఆ చెంచాలో నిమ్మకాయ పెట్టుకుని అది కింద పడకుండా పరిగెత్తేటటువంటి పరుగులో ఎప్పుడూ స్వామీజీదే మాటి స్థానం. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇతరులు ఊహించలేనటువంటి మరో ఉదాహరణ, స్వామీజీ వంటల పోటీలో పాల్గొంటాం. పుట్టినరోజు పండక్కి ఈ పోటీలు కనుక ఏర్పాటు చేస్తే స్వామీజీ చీర కట్టుకుని మరీ ఈ పోటీలకు వస్తారు. ఆయన వచ్చారు అంటే మాత్రం ఏ పిండి వంట అయినా సరే వేగంలోనూ రుచిలోనూ కూడా మొదటి స్థానాన్ని ఆయనే లాగేస్తారు. సంవత్సరంలో ఎన్నడూ గరిట పట్టుకోనటువంటి స్వామీజీకి ఈ పాళ్లు ఎలా కుదురుతాయి అనేది మనం ఊహించడానికి కూడా శక్యం కాదు. తాను పాల్గొనేటటువంటి పందాలే కాక అనేకమైనటువంటి ఇతర పందాలు పిల్లలతో దగ్గర ఉండి స్వామీజీ నడిపిస్తారు. పోటీలే కాదు, పుట్టినరోజునాడు స్వామీజీ అధిష్ఠించేటటువంటి పూల సింహాసనం, ఆయన ఆ రోజున ధరించేటటువంటి వేషము కూడా ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి. ఏమైనా సమున్నతమైనటువంటి పుష్ప సింహాసనంలో స్వామీజీ కూర్చొని ఉన్నప్పుడు ప్రజలు బారులుగా వెళ్లి పుష్పమాలలు సమర్పించి నమస్కరించటం అనేది ఆశ్రమంలో ఉన్నటువంటి సంప్రదాయం. ఈ పుష్పహార సమర్పణ కార్యక్రమమే ఆ రోజు 4-5 గంటలు తక్కువ కాకుండా పడుతుంది. సామాన్యంగా జన్మదినోత్సవాలు వారం రోజులు జరుగుతాయి. అందులో మొదటి రోజుల్లో క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల పోటీలే ప్రధానంగా ఉంటాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి సాంస్కృతిక బృందాల ప్రత్యేక కార్యక్రమాలు సామాన్యంగా రాత్రిపూట జరుగుతాయి. అందువల్ల మొట్టమొదటి 3-4 రోజులు పగటిపూట రద్దీ ఎక్కువ ఉండదు, క్రమంగా సందడి పుంజుకుంటూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా జన్మదినోత్సవాలు జనసంఖ్య దృష్టిలో నుంచి మాట్లాడినప్పుడు మందకొడిగానే మొదలయ్యాయి. ఒకరోజు మధ్యాహ్నం 1 గంట 2 గంటల వేళ ఆశ్రమం వెనక భాగంలో కొబ్బరి తోటలో ఉన్నటువంటి తారావృక్షం దగ్గర పిచ్చాపాటి చెబుతూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు స్వామీజీ. ఆ వృక్షం కిందే ఒక చిన్న పాక, అదే కుటీరం వేయించారు ఈ మధ్యనే. ఎండ బాగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఆ చల్లని కొబ్బరి తోటలో ఆ పాకలో కూర్చుని స్వామీజీ ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఏమైనా స్వామీజీకి ఈ పాక కుటీరాలు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రీతి ఉంది. అసలు మొదట్లో తన నివాసమే
ఈ పాకగా ఉండాలి అని పట్టుబెట్టారు స్వామీజీ. కాని దానికి మాటి మాటికి వచ్చేటటువంటి మరమ్మతుల ఖర్చు దృష్ట్యా అది వద్దు అని భక్తులు పట్టుబట్టగా అప్పుడు లొంగారు. ఇప్పుడు ఈ పాక వేసిన దగ్గర నుంచి రోజు కొంతకాలం దాంట్లోనే గడుపుతూ ఉన్నారు. ఈరోజు మాత్రం ధ్యానం చేయకుండా ఆ తారావృక్షం దగ్గరే ఆ గట్టు మీద ఈ గట్టు మీద కూర్చుని కనిపించినటువంటి వాళ్ళందరితోనూ కబుర్లు చెప్తూ ఉన్నారు. కుర్రాళ్లు కూడా తక్కువే ఉన్నటువంటి ఆ సమయంలో అప్పుడే భోజనాలు అవటం చేత చాలా మంది ఏమోలో కునుకు తీస్తూ ఉన్నారు. చంద్రశేఖరయ్య గారు, శివరాము, మరో ఒకళ్ళిద్దరు కుర్రాళ్లు మాత్రమే స్వామీజీ దగ్గర ఉన్నారు. ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూనే తాను కూర్చునేది కాకుండా వేరే కుర్చీ తెప్పించి అక్కడ వేయించారు స్వామీజీ. స్వామీజీ సమక్షంలో ఎవరు కుర్చీలో కూర్చోరు కాబట్టి తన దగ్గర ఈ కుర్చీ ఎందుకు వేయించారో కుర్రాళ్ళకు అర్థం కాలేదు. అయినా స్వామీజీ చేస్తున్నటువంటి హాస్యాల్లో పడి వాళ్లు ఈ విషయం పట్టించుకోలేదు. ఇంతలో ఆశ్రమంలోకి ఒక నూతన వ్యక్తి ప్రవేశించి ఎవరిని అడగకుండానే సరాసరి తారావృక్షం దగ్గరకు వచ్చేశాడు. స్వామీజీ అటువైపే గమనించడం చూసినటువంటి ఆ కుర్రాళ్లంతా అటు చూశారు. ఎదురుకుండా వచ్చేది మామూలు వ్యక్తి కాదు, అతను కొండరాజు, సినిమాల్లో కనిపించేవంటి మహామాంత్రికుడో, ఈ ఇద్దరిని చిరిసగం కలబోసినటువంటి వాడు అన్నట్టుగా ఉన్నాడు.